అసెంబ్లీ సాక్షిగా ప్రజా ప్రతినిధులు తన్నుకున్నారు. ప్రజా సమస్యలను చర్చించాల్సిన వేదికపై వీధి రౌడీల్లా ప్రవర్తించారు. అది ప్రధాని మోదీ సొంత రాష్టమైన గుజరాత్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరినొకరు మొదట తిట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. అందరూ చూస్తుండగానే అది చట్టసభ అన్న విషయం మార్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ కు బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ పంచాల్ కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో జగదీష్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ మైక్ తో దాడికి యత్నించాడు. బెల్ట్ తో దాడి చేశాడు. దీంతో ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు. మైక్లు బెల్ట్లతో దాడి చేసుకున్నారు. దీంతో అసెంబ్లీని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఇటీవల కాలంలో ప్రజా ప్రతినిధులు హద్దులు దాటుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వారంతా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. అందుకు నిదర్శనమే గుజరాత్ లోని ఎమ్మెల్యేల తన్నులాట. సరిగ్గా 2 రోజుల క్రిందట తెలంగాణ అసెంబ్లీలోనూ ఇలాంటి ఘటన జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్ విసరడంతో మండలి చైర్మన్ స్వామి గౌడ్ కు గాయమైంది. ప్రజా ప్రతినిధులు ఇలా వ్యక్తిగత విమర్శలకు పోయి అసెంబ్లీలో కొట్టుకుని సభ గౌరవాన్ని తుంగలో తొక్కారు. I name Pradhan.